బలపరచడానికి మనకు మన యొక్క పట్టు
ఆకోజు కృష్ణమూర్తి అని నేను జగిత్యాల జిల్లా సహకార సంఘం అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తూ స్వర్ణకారులకు అందుబాటులో ఉంటూ నిస్వార్థంగా సంఘ సేవ చేస్తానని విశ్వకర్మ భగవాన్ శాస్త్రిగా ప్రమాణం చేయుచున్నాను. శ్రీ ఎలుగంటి రవికుమార్ ప్రధాన కార్యదర్శిగా ప్రమాణ స్వీకారం చేయడానికి కావాల్సిన కోరడమైంది. రవికుమార్ అని నేను జగిత్యాల పట్టణ సహకార సంఘం ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తూ భగవాన్ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. జై విశ్వకర్మ, జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ. సింహరాజు అరుణకుమార్ అని నేను స్వర్ణకార సంఘం కోశాధికారిగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తూ స్వర్ణకారులకు అందుబాటులో ఉంటూ నిస్వార్థంగా సంఘ సేవ చేస్తానని విశ్వకర్మ భగవాన్ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. జై విశ్వకర్మ, జై జై. బొందుపూరి ఆగయ్యను నేను ఉపాధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తూ స్వర్ణకారులకు అందుబాటులో ఉంటూ నిస్వార్థంగా సంఘ సేవ చేస్తానని విశ్వకర్మ భగవాన్ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. జై విశ్వకర్మ, జై విశ్వకర్మ, జై జై. కట్ట వినోద్ కుమార్ అని నేను జగిత్యాల సన్నకార సంఘం సహాయ కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తూ స్వర్ణకారులకు అందుబాటులో ఉంటూ నిస్వార్థంగా సంఘ సేవ చేస్తానని విశ్వకర్మ భగవాన్ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. అధ్యక్షుడిగా శ్రీ ముమ్మడి నాగభూషణ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరడం.
శాస్త్రి గారు, శాస్త్రి గారు పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి ఏకం వేద యోపం వచ్చినటువంటి పండుగ వాతావరణంలో ఇవాళ ప్రమాణ స్వీకారం జరిగింది. చాలా ప్రాంతాలలో నేను రాష్ట్రం తిరుగుతూ ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారికి అందరూ సన్మానం చేస్తుంటారు, కానీ వారు ఇవాళ పెద్ద మనసుతోని మనకు సన్మానం చేసేందుకు ప్రత్యేకించి వారికి ధన్యవాదం తెలియజేస్తా ఉన్నారు. విశ్వాన్ని సృష్టించినటువంటి విశ్వబ్రాహ్మణులకు సంబంధించినటువంటి అంశాలు వారు తెలుసుకుని నేను కూడా రాష్ట్ర స్వర్ణకర సంఘం తరఫున విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం రాకముందున్నటువంటి పరిస్థితులలో ముఖ్యంగా రాష్ట్రం రావడానికి ప్రొఫెసర్ జయశంకర్ గారి సిద్ధాంతాలు కావచ్చు, మలిదశ ఉద్యమంలో ప్రాణాలు అర్పించినటువంటి శ్రీకాంతారి త్యాగం వల్ల కావచ్చు, 22 మంది విశ్వ బ్రాహ్మణులు ఈ తెలంగాణ ఉద్యమంలో అసూలు బాసి ఉన్నారు. తెలంగాణ అంటే విశ్వ బ్రాహ్మణులకు సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి చరిత్ర ఉన్నది. ఉద్యమాన్ని నడిపించడంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు వెంట మరి మౌసినాచారి గారు అప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శిగా అండదండలు అందించి 14 సంవత్సరాలు తోడ్పాటు అందించడం వల్లనే ఈ తెలంగాణ సిద్ధించిందని చెప్పేసి మేము బలంగా నమ్ముతా ఉన్నాం. మరి అదే విధంగా ముఖ్యమంత్రి గారు కూడా గౌరవించి శాసనసభాధిపతిగా వారు నియమించినందుకు ఒక విశ్వ బ్రాహ్మణుడు శాసనసభకు వెళ్ళడమే కష్టం, మరి అలాంటి శాసనసభలో శాసనసభ అధిపతిగా నియమించేందుకు వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. స్వర్ణకాలకు సంబంధించి ఈ రాష్ట్రంలో దాదాపు 90,000 మంది స్వర్ణకారులు ఇవాళ ఈ వృత్తి పని చేసుకుంటా ఉన్నారు. 32 జిల్లాల్లో దాదాపు 600 సంఘాలు మండల సంఘాలతో పాటు పట్టణ సంఘాలు 95,000 మంది సభ్యత్వం ఉన్నటువంటి ఒక సంఘం. దీనికి ప్రధానంగా ఇతర కుల సంఘాలు ఉంటాయి, మామూలుగా మాట్లాడుకొని ఎక్కడో ఒక సంఘ అధ్యక్షులు అవన్నీ ఏమవుతుంది, కానీ ప్రతి అమావాస్య రోజు మీటింగ్ జరుపుకుంటూ వృత్తి మీద ఎప్పటికప్పుడు అవలోకనం చేసుకుంటూ సంఘాలు నడుపుకుంటూ పోతున్నటువంటి రాష్ట్రంలో ఏకైక సంఘం ఇది. వృత్తి సంఘం చూసుకుంటే దౌడ సంఘాలు కావచ్చు, ఇతర సంఘాలు కూడా కొంత బలంగా ఉన్నప్పటికీ కూడా ఈ స్వర్ణకార సంఘం అనేది చాలా బలంగా ఉంది. కానీ ఇవాళ ప్రభుత్వం నుంచి చూసుకుంటే కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత శాసనసభాధిపతి గారు ఉన్నారు, మాకు తప్పకుండా ఈ ప్రభుత్వం నుంచి ఏదైనా లబ్ధి చెందుతారని మేము చాలా ఆశించి ఉన్నాం. చాలా సందర్భాలలో ఎట్లా ఉంటుందంటే వడ్డీ చేసే కాడ కూర్చుంటే మనకేమైనా తెలిసిన వాళ్ళు ఉంటే కొంత ఎక్కువ వడ్డించేది ఏదో ముక్క ముక్క ఎక్కువ వస్తున్నటువంటి ఆలోచన ఇదంతా ఉంటాం. మేము కూడా ఇంతవరకు బంతిలో అసలు కూర్చునే స్థానం ఎదుర్కోలేదు, బంతిలో కూర్చున్నాము, వడ్డించే దాంట్లో మా మసరాచార్య గారు కూడా ఉన్నారని చెప్పేసి మేము సంతోషపడ్డాము. కానీ కొంత ఇది చెప్పడానికి కొంత మాకు ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా గత 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్న విశ్వ బ్రాహ్మణులకు తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా ఏమాత్రం సాయం అందలేదు. ఇది వాస్తవమైనటువంటి విషయం. కొంత బాధ అనిపించినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ధర్నాలు నిరాకరణ చేసినప్పుడు ఎంపీ కవిత గారు వారు నిజామాబాద్ వచ్చి మేము ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఎవరు కూడా
నిరాదీక్ష చేయొద్దు, బజార్లు వద్దు, మీరు ముఖ్యంగా విశ్వబ్రాహ్మణులు అసలే రావద్దు, స్వర్ణకారులు మాకు అడతాడన్నారు, ఇవాళ పదవిలో ఉన్నామంటే మీరే కారణం అని చెప్పినటువంటి ఎంపీ గారు 200 కోట్ల రూపాయలు విశ్వబ్రాహ్మణులకు ఫండ్ కేటాయించడంలో వారి కృషి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కానీ ఆ 200 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కూడా ఆ ఫెడరేషన్ ద్వారా కావచ్చు, బీసీ కార్పొరేషన్ ద్వారా కావచ్చు రాలేదు. అక్కడక్కడ కొంత 50,000 రూపాయలు బీసీ కార్పొరేషన్ ద్వారా ఇతర కులాలకు వచ్చినట్టుగానే మాకు వచ్చింది, కానీ 200 కోట్ల రూపాయలు ప్రత్యేకించి ఫండ్ రాలేదని చెప్పేసి ఇవి 32 జిల్లాలతో పాటు ఇవాళ 33 జిల్లాలు అయినాయి. ప్రధానంగా మేము కూడా సంతోషిస్తున్నాం జిల్లాలు కావడం, ముఖ్యంగా ఈ జైత్యాల ప్రాంతం కూడా ఎన్నో రోజుల కోరికను నెరవేర్చి జిల్లాలు అయినప్పుడు కూడా మాకు కొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఎక్కడైతే జిల్లా హెడ్ క్వార్టర్సు మున్సిపాలిటీలు అయిన ప్రాంతం లోపల కార్పొరేట్ జ్యువెలరీ షాపులు పెట్టడానికి సన్నద్ధమవుతా ఉన్నారు, అనేక ప్రాంతాలలో జిల్లాలలో పెట్టి ఇవాళ వాటిని ముఖ్య పట్టణాలకు తీసుకువెళ్ళే సందర్భం లోపల చేతి వృత్తి చేసుకున్నటువంటి స్వర్ణకారులకు చాలా ఇబ్బందులు తయారవుతా ఉన్నాయి. జ్యువెలరీ షాపులలో పుస్తెలు మట్టలమ్మడంతో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్లకు కొంత ఏదో ఒక పని చేసుకునే వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి వాళ్ళ సమాజంలో నెలకొంది. ఒకవైపు సంతోషం ఉన్నప్పటికీ కూడా వచ్చినటువంటి తెలంగాణలో మా పాలు ఉన్నప్పటికీ కూడా ఈ సంపదను సృష్టించినప్పటికీ కూడా ఆ సంపదను పంచుకునేటువంటి స్టేజ్లో మేము లేవనేటువంటిది కొంత ఇది విచారకరణం. ఇప్పుడు ఇవాళ జైత్యాల మున్సిపాలిటీ రాబోయే ఎన్నికలలో కొంతనైనా కొంత కొన్ని టికెట్లు మరి ఎవరైనా ఉత్సాహవంతులు ఉంటే టీఆర్ఎస్ తరఫున కేటాయించవలసిందిగా కూడా నేను ఇవాళ ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నాను. నిజం చెప్పాలంటే మన దగ్గర ఉన్నటువంటి కరీంనగర్ పట్టణంలో తయారైనటువంటి ఆర్నమెంట్స్, వెండి ఆర్నమెంట్స్, ఫిలిగ్రీ ఐటమ్స్ మన కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి ఏ ముఖ్య అతిథికైనా కూడా ఆ నెమలి కావచ్చు, చార్మినార్ కావచ్చు, అవన్నీ కూడా కరీంనగర్లో తయారైనటువంటి ఆ వెండి ఫిలిగ్రీ ఇవ్వడం నిజానికి వృత్తికి వారు వన్న తెచ్చింది, గౌరవించిందని చెప్పక తప్పదు. సాధారణంగా వారు సార్ కూడా చూసి ఉంటారు, దేశవ్యాప్తంగా కరీంనగర్లో ఉన్నటువంటి ఆ ఫిలిగ్రీ ఐటమ్ చాలా అమూల్యమైనటువంటిది, ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నటువంటి ఆ వెండి వస్తువులు ఇవాళ దేశమే కాదు మిగతా ప్రాంతాలకు కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చి మన యొక్క ఆ సృష్టి స్వర్ణకాలు చేసేటటువంటి నైపుణ్యాన్ని చాటి చెప్పినారు, వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు చేస్తున్నాను. ముఖ్యంగా హోంశాఖ మంత్రులుగా ఉన్నటువంటి విద్యాసాగర్ రావు గారు, ఇప్పుడు మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నటువంటి వారు గతంలో ఆ ఫిలిగ్రీ పనిచేసే వాళ్ళకి దాదాపు 3 కోట్ల రూపాయలు తీసుకువచ్చి మరి ఆ వృత్తిని పైకి తీసుకువెళ్ళినటువంటి సందర్భంలో వారి కృషి కూడా ఉన్నది. ముఖ్యంగా ఇప్పుడు నేను భాస్కర్ అన్న కూడా చెప్తా ఉన్నాను, మా దగ్గర కరీంనగర్లో ఒక సెజ్ అంటే మన ఎంఎస్ఎంఈ ప్రోగ్రామ్ కింద ఒక 20 కోట్లకు ఫండ్ వారు చేసినారు. ఇద్దరు కూడా మరి అదేం చిత్రమో కానీ సంజయ్ కుమార్ గారు ఇక్కడ ఉన్నారు, బాణి సంజయ్ గారు మరి ఎంపీగా ఉన్నారు, వారు దయచేసి ఆ సెజ్ వచ్చేటట్టయితే దాదాపు 5 కోట్లతో వాళ్ళు పెట్టినారు, 20 కోట్ల ప్రోగ్రామ్స్ అది, దానికి కూడా సాయం అందించవలసిందిగా మన భాస్కర్ అన్నాడు. ఎందుకంటే మన కుల బాంధవులు కాబట్టి నేను అడుగుతా ఉన్నాను. స్వర్ణకారులకు సంబంధించి రాబోయే రోజులలో మీకు సందర్భం వచ్చినప్పుడు దగ్గరే ఆ 200 కోట్ల రూపాయలు కొంత ఫండింగ్ వచ్చినట్టయితే ఈ స్వర్ణకారులు వృత్తి పని చేసుకోవడంలో చిన్న చిన్న విషయాలు కొనుక్కొని పైకి వచ్చే విధంగా ఉంటారని చెప్పేసి తెలియజేస్తూ ఉంటున్నాను. ముఖ్యంగా ఇవాళ కొంగర్ కాలనీ ఉంది హైదరాబాద్ దగ్గర, అక్కడ టీఆర్ఎస్ ప్రధాన మహాసభ పెట్టినారు ఎన్నికల సందర్భంగా. ఆ ప్రాంతంలో 30 ఎకరాల స్థలం రాష్ట్ర ప్రభుత్వం రిఫైనరీ కోసం కేటాయించింది. సౌత్ ఆఫ్రికా నుంచి బంగారం, వెండి, ముడి బంగారం వెండి తీసుకొచ్చి ఇక్కడ రిఫైరింగ్ చేసి అమ్మేటటువంటి కార్యక్రమం ఉంది. అదే ప్రాంతంలో స్వర్ణకారుల కోసము కనీసం ఒక 5 నుంచి 2 ఎకరాలన్న కేటాయిస్తే, 2 లేదా 5 ఎకరాలు కేటాయిస్తే మేము కూడా ఆ వృత్తిని పెంపొందించుకునేటువంటి అవకాశాలు మాకుండని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. రాజ్యంలో స్వర్ణకారులు చాలా ముఖ్యమైనటువంటి అంశం, ఎందుకంటే అనేక కుటుంబాలు విచ్ఛిన్నం కావడానికి, కుటుంబాల్లో కలదలు రావడానికి ఎక్కడో జ్యువెలరీ షాప్లో కొనుక్కుపోయిన వస్తువులు కాకుండా ఈ స్వర్ణకారుల దగ్గరనే మరి తీసుకొని గ్రామీణ ప్రాంతాల్లో మంగళవైద్యం తీసుకుపోతే ఆ కుటుంబాలు బాగుంటుంది, సమాజం బాగుంటుంది, ఈ వృత్తిని మరి డెవలప్ చేసే విధంగా కూడా మరి ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికీ కూడా మేము ప్రభుత్వాన్ని నమ్ముతూ ఉన్నాం, కేసీఆర్ గారిని నమ్ముతూ ఉన్నాం, మా పార్టీ మా ప్రభుత్వం మేమే అనుకుంటున్నాం కాబట్టి తప్పకుండా రాబోయే రోజులలో మీరు మా పైన దయ ఉంచుతారని చెప్పేసి నేను విన్నవిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక ముఖ్యమైనటువంటి అంశం, ఎందుకంటే ఎప్పుడైతే విశ్వబ్రాహ్మణులు స్వర్ణకారులు బాధపడి
మాకు ఇది న్యాయం జరగదని శాపం పెడుతుంది, సమాజానికి అనర్థం. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే డాక్టర్స్ కావచ్చు, పేషెంట్స్ వస్తేనే రోగంతో వస్తేనే వారికి ఇటుబాటు అవుతుంది, ఇతరులు ఏదేదో చేస్తేనే అవుతుంది. కానీ సమాజం బాగుండాలి, ఒకరు ఇల్లు కట్టుకోవాలి అంటే వడ్రంగి అవసరం, కమ్మరి వాళ్ళు అవసరం. సమాజంలో బాగుండి డబ్బులు సంపాదిస్తేనే బంగారం కొరకు వృత్తి పని మాకు బాగుంటుంది, వాళ్ళు బంగారు ఆభరణాలు చేసుకుంటారు కాబట్టి వాళ్ళ సంపద బాగుండాలి, వాళ్ళ పంటలు బాగుపడాలి, సమాజం అభివృద్ధి చెందాలి. అట్లా సమాజం అభివృద్ధి చెందితేనే మేము విశ్వబ్రాహ్మణం స్వర్ణకారణం వడ్రంగి వాళ్ళం బాగుంటామనేటువంటి ఆశయంతో మేము ఉంటాం కాబట్టి మేము కూడా బాగుంటామనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ముందుకు పోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ వేల కోట్ల సంపద, నిజం చెప్పాలంటే చార్మినార్ కావచ్చు ఇతర ప్రాంతాలలో వేల కోట్ల రూపాయల విలువైనటువంటి నైపుణ్యం చేయగలటువంటి ఆ వస్తువులు చేయగలటువంటి నైపుణ్యం విశ్వబ్రహ్మణ దగ్గర స్వర్ణకళ దగ్గర ఉంది. ప్రభుత్వం ప్రోత్సహించినట్టయితే జిడిపి గ్రోత్ రేట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకొక బాధాకరమైన విషయం కూడా మరి సందర్భం కాకపోవచ్చు కానీ చెప్తా ఉన్నాను, ఈ 5 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారిని కలిసే అవకాశం కూడా మాకు దొరకలేదు. కవిత గారికి చాలా సందర్భాలు చెప్పినాం, కేటీఆర్ గారికి కూడా చెప్పినాం, కానీ ముఖ్యమంత్రి గారిని కలిసి ఒక్కసారి మేము కలిసినామంటే చాలు, వారు దయదలిస్తే మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. వారిని కలిస్తే చాలు మా పని అయినట్టే. దయచేసి మీరు కేటీఆర్ గారు కావచ్చు ఏదైనా సందర్భం వస్తే ఒక చిన్న విషయం ముఖ్యమంత్రి, ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కలిసినాం, కరెంటు పెట్టినటువంటి ట్యాక్సీ ప్రాంతం వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారిని కలిసినాం, రోజయ్య గారిని కలిసినాం, కిరణ్ కుమార్ రెడ్డి గారిని కలిసినాం, కానీ రాష్ట్ర విశ్వబ్రహ్మణ లేదా స్వర్ణకార సంఘం తరఫున ముఖ్యమంత్రిని గారిని కలిసే అవకాశం మాకు దొరకలేదు. కనీసం ఆ భాగ్యమైన మాకు కల్పిస్తే మేము బాగుపడి మా వృత్తిని బాగుపరిచి సమాజాన్ని బాగుపరచడంలో ముందుంటామని తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ జైత్యాల ప్రాంతంలో ఎవరికైనా టికెట్లు తమరి అధీనంలో ఉంటాయి కాబట్టి మరొకసారి వినపం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ, ముఖ్యంగా నూతనంగా ఎన్నికైనటువంటి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సీనియర్స్ను కలుపుకొని పోయి ఒక మంచి అసెట్స్ మీకు అందజేసినారు. పాతకాలం నుంచి ఎంతోమంది మహానుభావులు ఇవాళ ఇంత ఆస్తి సంపాదించి పెట్టినారు, దీన్ని అభివృద్ధి చేసేటటువంటి భాగ్యం మీకు కలిగినందుకు మీరు సంతోషిస్తూ సీనియర్లను ముందులో ఉంచి మీరు కూడా పనిచేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ పేరు పెట్టిన. ముఖ్యంగా స్వర్ణకారుల విషయంలో చూసినట్టుంటే అసలు ఎన్ని రాజకీయ పార్టీలు ఏవచ్చినప్పటికీ కూడా రాజకీయాల్లో ఎంత రకంగా డెవలప్ అయినప్పటికీ కూడా స్వర్ణకారుల జీవితాల్లో నిజంగా ఎలాంటి మార్పు రావడం లేదు. దానికి కారణం ఏంటంటే మనం చెప్తుంటాం తెలంగాణ రావడానికి వరకు ప్రొఫెసర్ జయశంకర్ గారు వారు తన జీవితాన్ని త్యాగం చేయడం జరిగింది, అట్లాగే ఉద్యమంలో ఒక ప్రేరణ ఇవ్వడానికి వరకు ఉద్యమాన్ని ఒక ముందు గురికించడానికి వరకు శ్రీకాంతాచారి గారు ప్రాణాలు అర్పించడం జరిగింది. ఎంతోమంది స్వర్ణకారులు రాజకీయ పార్టీలో పనిచేస్తున్నారు, ఇంతెందుకు అన్ని రాజకీయ పార్టీలు కూడా ముఖ్యంగా చూసినట్టుంటే అసలు అక్కడ ఉన్న రాజకీయ పార్టీల్లో చక్రం తిప్పే వాళ్ళందరూ కూడా దాదాపు స్వర్ణకారులే ఉంటారు. కానీ రాజకీయంగా టికెట్ల విషయం వచ్చినప్పుడు కానీ మిగతా విషయాలు వచ్చినప్పుడు మిగతా వాళ్ళతో మనం పోటీ పడలేక వెనుకబడిపోతున్నాం. దానికి కారణం ఏంటంటే మనలో ఉన్న అనైక్యతే కారణమవుతుంది. ముఖ్యంగా స్వర్ణకారులందరూ తమ తమ పనులు చేసుకుంటారు తప్ప వృత్తి పని చేసుకోవడం కుటుంబాన్ని చూసుకోవడమే తప్ప ఎన్నడూ ఏ రాజకీయ నాయకుని దగ్గర పోయి మాకు ఇది కావాలి అని అడిగిన అసలు దాఖలా కనిపించాయి. నేను ఎమ్మెల్యే గారికి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మా వాళ్ళు అడిగే గుణం తక్కువ, ఎందుకంటే పనిచేయడం వల్ల పరిమిన్నే కళాత్మకంగా ఎన్నో కళాఖండాలు తయారు చేసినప్పటికీ వారికి అడిగే నేచరు మనం చూస్తుంటాం. ఇల్లు కానీ చాలామందికి ఇల్లు ఉండవు, అసలు బ్యాంకు లోన్ కూడా ఎవరు అడగరు. బ్యాంకుకు వెళ్ళి మాకు లోన్ కావాలి, ఎందుకంటే వాస్తవంగా ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి, అటు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు ఇటు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు ఎన్నో స్కీమ్స్ పెట్టి ఎంతోమంది ప్రజలు వ్యాపారస్తులందరూ కూడా దాన్ని బాగా ఉపయోగించుకుంటున్నారు. కానీ ఇంతవరకు నాకు తెలిసినంత వరకు స్వర్ణకారుల వలన బ్యాంక్ ద్వారా కానీ ఇంకా మిగతా పద్ధతులు కానీ మేము లోన్ పొందిన వాళ్ళు ఇక్కడ ఎవరైనా చేలాబడి చూద్దాం. వేరే కులాల వాళ్ళని చూస్తే సగానికని ఎక్కువ మేము చెప్తుంటారు ఇల్లు కానీ కనీసం వాళ్ళు దరఖాస్తు చేసుకునే వాళ్ళకు ఉండదు, టైం కూడా ఉండదు. ఎందుకంటే ఉదయం పొద్దున్నుంచి సాయంత్రం వరకు పనిచేసి అలసిపోయి మళ్ళీ రావాలంటే కూడా వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. కాబట్టి నేను ఏమంటానంటే మనం రాజకీయంగా చైతన్యవంతం కాంది, మన హక్కుల కొరకు మనం ఎవరు అడగండి మనకు ఎవరు కూడా పెట్టం. కేసీఆర్ గారు కావచ్చు లేకపోతే మోడీ గారు కావచ్చు ఎవరైనా పడి కూడా
మోడీ గారు విశ్వకర్మల విషయంలో మీరందరూ సోషల్ మీడియాలో చూసుంటారు. బ్రహ్మాండంగా నాకు ఒక కాన్సెప్ట్ ఉంది, అలాగే కేసీఆర్ గారు కూడా మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళ వరకు వెళ్ళి మా సమస్య ఏమని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఇంకొకటి, అసలు పనిలో మనం చూస్తున్నాం స్వర్ణకారులు వృత్తి పోను పోను, అసలు నడిచే పరిస్థితులు లేదు. ఇవాళ మల్టీనేషనల్ కంపెనీస్ డబ్బున్న ప్రతి ఒక్కడు కూడా పెద్ద పెద్ద షోరూమ్స్ ఓపెన్ చేసి దీంట్లో పెట్టుబడులు పెడుతున్నారు. మరి అక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఎవరు అంటే మన స్వర్ణకారులే. ఇవాళ వృత్తి విద్య ఏదైతే వృత్తి చేసుకోవాల్సిన స్వర్ణకారులు వాళ్ళ దగ్గర కూలీలుగా చేరి లేకపోతే బెంగాల్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు చేయడం వల్ల మనకు పని లేకుండా పోయింది. గతంలో ఒకప్పుడు అనుకునేది స్వర్ణకారులు అసలు పరువులు లేక ఏం లేక అక్కడ ఉన్న తేజాపును తాగి ఆత్మహత్య చేసుకునే చాలామంది, కానీ ఇవాళ పరిస్థితి అదే పరిస్థితి మళ్ళీ రాబోతుంది. కాబట్టి ఏంటంటే స్వర్ణకారులు ముఖ్యంగా యువకులందరూ కూడా ఇది వారసత్వంగా వచ్చే పని, ఏదో నేర్పిస్తేనో ఇండస్ట్రీలో పోయి నేర్పిస్తూ వచ్చే పని కాదు, వారసత్వంగా వస్తుంది. అట్లాగే వ్యక్తి లోపల ఉన్న సృజనాత్మక శక్తి ద్వారా మనం కళాఖండాలను సృష్టిస్తాం, దానికి మెరుగుపెట్టవలసిన అవసరం ఉంది. ఇవాళ గ్లోబలైజేషన్ అయిపోయిన తర్వాత మనం చూస్తున్నాం ఏదైనా ఒక విండో ఓపెన్ చేస్తే పెద్ద పెద్ద కళాఖండాలు ఎవరెవరు తయారు చేసినా ఎక్కడెక్కడో తయారయ్యారని చూస్తున్నారు, ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేస్తున్నారు. మనము పోటీగా పనిలో నైపుణ్యం సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది. పనిలో మనకు నైపుణ్యం లేక మనం మిగతా వాళ్ళని అంటే మనకు లాభం లేదు. అట్లాగే నైపుణ్యంతో పాటు ఏదైతే మార్కెట్లో ఎట్లా ఏ రకంగా అమ్ముడుపోతుంది అనేది కూడా మనం అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన స్వర్ణకారులు ఎంతోమంది పిల్లలందరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అన్ని రకాల ప్రొఫెషన్స్లో ఉన్నారు, వాళ్ళ సహాయం కూడా తీసుకొని మనం తయారు చేసిన వస్తువుల్ని విపణిలో అమ్మడానికి వరకు మనందరం కూడా ప్రయత్నం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకసారి మా అమ్మాయి అమెరికా నుంచి ఒక పెండెంట్ కావాలని చెప్పి ఒక ఫోటో పంపింది, ఇది నేను ఆన్లైన్లో బుక్ చేస్తున్నా డాడీ మీ ఇంటికి వస్తుంది రిసీవ్ చేసుకోమని చెప్పి. నేను చూస్తే మన దగ్గర మన దుకాణంలో మన ఏదైతే స్వర్ణకారులు మామూలు స్వర్ణకారులు చేసే ఒక వస్తువును అది దేంట్లో పింటెక్స్ అనేది పెట్టడం వల్ల అది చూసి వాళ్ళు ఆర్డర్ చేసుకుంటున్నాం. అంటే ఇట్లాంటి పరిస్థితి ఏంటంటే మనమందరం కూడా మన పిల్లలకు కానీ మనం ఏదైనా చదువుకోవచ్చు ఏమైనా చేయొచ్చు, మన పిల్లలకు ఎంతో అంతో వృత్తిలో నైపుణ్యం చేయడానికి వరకు మనం ప్రయత్నం చేయాలి. మనం పెంచకపోతే మన ఏదైతే ఈ వృత్తి ముందు ముందు తరాలకు ఉన్న బాడీ అంతా కూడా మీరందరూ కూడా ఎంతమంది స్వర్ణకారులు ఈ జయిత్యాల పట్టణంలో ఉన్నారు, అట్లాగే జిల్లా అధ్యక్షులుగా నేను మిగతా నాయకులు ఉండబోతున్నారు, టీవీ సత్య గారు మిగతా ఉన్నారు, ఈ జిల్లాలో స్వర్ణకారులు సంవత్సరం చేస్తున్నారు కాబట్టి నేను కొద్దిగా నిర్భయంగానే చెప్తున్నా, మనం మన శక్తి ప్రదర్శన లేకపోతే ఏ రాజకీయ పార్టీ కూడా మనం కాదు. నేను ఏమంటున్నా అంటే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి టికెట్ ఉన్న బీజేపీ నుంచి ఎందుకంటే అధ్యక్షులు కాబట్టి బీ పంపించేది లేదే, కాబట్టి బీజేపీ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ ఏ రాజకీయ పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలైనా మీ పార్టీలో టికెట్ తీసుకొని ఎక్కువ సంఖ్యలో గెలవడానికి వరకు అందరూ స్వర్ణకారులు అందరూ విశ్వ బ్రాహ్మణులు కూడా సహకరించి మనం మున్సిపాలిటీ పంపిస్తే మనకి ఏదైనా అవసరం పడ్డప్పుడు మన కుల బాంధవులే మనకు అన్ని రకాలుగా సహకరించే అవకాశం ఉన్నారనే నిపంతో పోలీస్ స్టేషన్లు వేసి వీళ్ళు కొనకుండా కూడా దొంగను తీసుకొచ్చి ఈయన ద్వారానే కొన్నామని చెప్పించి ఆ ద్వారా రికవరీ చేసే పద్ధతి ఇక్కడ నడుస్తుంది. దానివల్ల వాళ్ళు స్వర్ణకారు బంగారం పనిచేసే వాళ్ళే కావచ్చు, వస్తువులు చేసే వాళ్ళే కావచ్చు, దొంగల బెడద వల్ల వాళ్ళు ఎవరైతే దొంగ అనేవాడు డైరెక్ట్ షాప్లోకి వచ్చి అమ్ముకోడు, దొంగ అనేవాడు ఎక్కడో ఎవరికో అమ్ముతే వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారు, కానీ దొంగ దొరికినప్పుడు పోలీసు వాళ్ళు తీసుకొచ్చి పలానా దుకాణాలు అమ్మినామని చెప్పి చూపించి రికవరీ చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. దాని కొరకు జగిత్యాల జిల్లాలో ఇదివరకు గతంలో ఎంతమంది స్వర్ణకారులు నిజంగా కూడా పోరాటం చేసి అసెంబ్లీ వరకు వెళ్ళి అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అసెంబ్లీ వరకు వెళ్ళి ఆయనతో కూడా గొడవ పడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. మాకు తమిళనాడు కేరళ లాగా రికవరీ జరిగినప్పుడు పంచనామా చేసి ఏ రూపకంలో మీరు రిసీవ్ చేసుకుంటున్నా అనేది ఒక సర్టిఫికెట్ ఇచ్చినట్లుంటే అది ఆ దొంగది కాకుండా మనదని చెప్పి మనం రికవర్ చేసుకునే అవకాశం ఉంది కోర్టు ద్వారా. కాబట్టి అట్లాంటి చట్టాన్ని ఇక్కడ కూడా తీసుకురావాలని చెప్పి, అట్లాగే డాక్టర్ సంజయ్ గారిని నేను ఎమ్మెల్యే గారికి చెప్తున్నాను ఏంటంటే మా స్వర్ణకారులకు ప్రభుత్వ పథకాల్లో ఏ వచ్చినా ఇప్పుడు డబ్బులు పెట్టుబడులు కట్టున్నారు. చాలామంది ఇంట్లో లేని నిరుపేదలు ఎంతోమంది స్వర్ణకారులు వాళ్ళందరూ కూడా మీకు దయచేసి ఎమ్మెల్యే గారికి అప్లికేషన్ పెట్టుకొని మన హక్కు అది, మనకు ఇండ్లు లేకపోవడం ఇండ్లు లేకుండా ఉండి వాళ్ళ స్థలం ఉంటే కూడా డబ్బులు వచ్చే అవకాశం ఉంది. అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పథకాన్ని మనం అవగాహన చేసుకొని మనం తప్పకుండా చేసుకోవాల్సి వస్తుంది. అట్లాగే ముద్రా బ్యాంక్ కింద కేంద్ర ప్రభుత్వం ముద్రా బ్యాంక్ కింద లోన్లు ఇస్తుంది, అట్లాగే ప్రధానమంత్రి కౌశల్య యోజన కింద అందరికీ కూడా శిక్షణ ఇస్తున్నాం.
ఆ శిక్షణ పొందిన వాళ్ళందరూ కూడా బ్యాంకుల ద్వారా రుణాలు పొందే అవకాశం 100% ఉంది. కానీ మనం శిక్షణ పొందకుండా బ్యాంకులకు పోకుండా తెలంగాణ ఉద్యమం నిజంగా మరో స్వతంత్ర పోరాటం నేను అనుకుంటా ఉన్నాను. తెలంగాణ జాతి పిత, ఎస్ ప్రౌడ్ ఐఎమ్ సేయింగ్ తెలంగాణ జాతి పిత ఏదైతే ఉన్నారో వారి యొక్క సూచన మేరకు మరి పోరాటం జరుగుతూ ఉన్నది, చేస్తూనే ఉన్నాం. మరి ఇన్ని సంవత్సరాలకు మరి జయశంకర్ గారి ఆశయ సాధనను మరి ఈరోజు మనం పూర్తి చేసుకుందాం. అదేవిధంగా శ్రీకాంతారి గారు మరి ఆశయ సాధన కొరకై, జయశంకర్ ఆశయ సాధన కొరకై మనం చేస్తుంటే శ్రీకాంతారి గారు ఆ యొక్క ఉద్యమాన్ని రగిలించినటువంటి సంఘటనను నిజంగా కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. తన ద్వారా అప్పుడు స్టార్ట్ అయినటువంటి ఉద్యమం మరి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి అందరూ కూడా మరి తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్న తెలంగాణ ప్రాంతంలో మనోభావాలను గుర్తించి తప్పకుండా తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని చెప్పి మరి ఇవ్వడం కూడా నిజంగా కూడా చాలా పోరాటం ద్వారానే మనం రాష్ట్రానికి కానీ హక్కులను కూడా మనం మరి తెచ్చుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి సందర్భం కోరుకుంటూ, మరి ముఖ్యంగా గౌరవ శాసనసభ్యులు వేదిక పైన ఉన్నారు కాబట్టి, జగిత్యాల జిల్లా కాబట్టి, మరి రాష్ట్రం కూడా మరి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ సందర్భంగా మీ ద్వారా వారికి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సార్. జగిత్యాల స్వర్ణకారులకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే నిజంగా కూడా వారికి బతుకులు బాగుపడితే అటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు జగిత్యాల వాసులు పుట్టి పెరిగారు. మీరు ఒకసారి స్వర్ణకారులో ఎన్ని చూసినట్టయితే చిన్న చిన్న కుటీరాలు ఉన్నటువంటి సందర్భం. సేటు సాహుకారులు అయితే వారు చేయిస్తారు, కానీ వారి ఉన్నటువంటి పరిస్థితులు దుర్భారమైన పరిస్థితులు. ఆభరణాలు అంటే ఎంతో విలువైన ఆభరణాలు చేసేటువంటి సందర్భంలో మరి గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ప్రకటించారు వారి యొక్క కార్పొరేషన్ స్వర్ణకారులకు ఇవ్వాలని చెప్పి. మరి వారు చనిపోవడం వల్ల దాన్ని నరువులు పట్టినటువంటి అంశాన్ని దయచేసి మీరు అన్నిలా భావించకుండా గౌరవ శాసనసభ్యులకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ రాబోయేటువంటి రోజుల్లో కూడా ప్రకటింపజేస్తారని చెప్పి సందర్భంగా నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే సభ్య సమాజంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందంటే ఒక విశ్వ బ్రాహ్మణకే. ఇలా విశ్వ బ్రాహ్మణులు మీరు చూడండి, ఏదైతే 1980లో రిజిస్ట్రేషన్ చేసినారు అని అంటున్నారు. అంటే 1980 కన్నా ముందే సంఘం ఏర్పడబడ్డది. అంటే దాదాపు ఒక 5 సంవత్సరాలు తీసుకోండి. అంటే దాదాపు 42 సంవత్సరాలకెళ్ళి ఆనాడు ఉన్న పెద్దలు చాలామంది ముందు తరాన్ని గుర్తించి ఆనాడు పెద్దపల్లి లేదా తుమ్మడపల్లి రాజయ్య గారు కానీ, తుమ్మడపల్లి లక్ష్మరాజన్ గారు కానీ, తుమ్మడపల్లి లింగయ్య గారు కానీ, అయిన వీనయ్య గారు కానీ ఆనాడున్న పెద్దలు గుర్తించి ఈ యొక్క సంఘ భవనాన్ని ఆనాడు 2,60,000 రూపాయలు కొనడం జరిగింది. ఇవాళ ఈ యొక్క ధర ఏ విధంగా అర్థం చేసుకోవాలి. అంటే ఆనాడు సంఘం ముందు కోసం చూసి ఆనాడు కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆనాటికెళ్ళి నేటి వరకు కూడా ఒక విశ్వ బ్రాహ్మణ సంఘం అంటే అన్ని సంఘాల్లో ఒక ఉత్తమైన సంఘంగా అంటే ఏ కార్యక్రమం చేసినా ఒక నిబద్ధతో నిజాయితీతో చేసే సంఘం ఉన్నాయంటే ఇలా విశ్వ బ్రాహ్మణ సంఘం. ఇలా జగిత్యాల పట్టణంలో విశ్వకర్మ జయంతి చేస్తున్నామంటే జగిత్యాల పట్టణం ప్రజలందరూ కూడా ఆ యొక్క విశ్వకర్మ జయంతి కోసం జయంతి చూస్తానికి చాలా మంది చూస్తారు. కావున మనమందరం కూడా ఇలా ఎవరైతే ఎన్నికైన కార్యవర్గం ఉన్నారో వాళ్ళందరూ కూడా గతంలో ఉన్న పనిచేసిన వాళ్ళు కానీ నేను ముందు ముందు ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా కలుపుకపోయి ఈ యొక్క సంఘాన్ని అభివృద్ధికి తెలుసుకోవడం ఉంది. ఈనాడు విశ్వకర్మలు అంటే ఈ యొక్క జాతి మొత్తం జాతిలో కూడా ఒక విశ్వకర్ముడే, ఎన్ని కులాల వారు ఉన్నా విశ్వకర్ముని నమ్మి ఆ బంగారం ఇచ్చి చేసుకునే ఘనత కేవలం విశ్వకర్మకే ఉన్నది. అదేవిధంగా ఒక భారతదేశంలో పుట్టిన ప్రతి మహిళ కూడా ఒక విశ్వకర్మ వారు చేసిన ఆభరణతోనే ఆ ఇంటి యొక్క కార్యక్రమం జరుగుతుందంటే ఒక విశ్వకర్మ జాతి అదృష్టమని చెప్తా ఉన్నాం. అదేవిధంగా మీరు ఈ యొక్క రాజున్న రోజుల్లో కూడా విశ్వకర్మన పనిముట్లు చాలా తగ్గుతున్నాయి. అనేక మంది కుటుంబాలు కూడా ఆత్మహత్య చేసుకునే తరుణం కూడా ఈ రోజు ఉంది. కావున ఈ యొక్క సంఘాలు కానీ పెద్దలు కానీ అనే చాలా మంది పెద్దలు కూడా గవర్నమెంట్ దృష్టికి తెచ్చారు. ఆ యొక్క సంఘాలు ఏదైతే ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలు కూడా మనం ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. కావున ఈ యొక్క విశ్వకర్మలు ఎప్పుడు కూడా మీరు ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా కోరుతూ నా వంతు సహకారం ఎప్పుడు కూడా విశ్వకర్మలకు ఉంటుందని తెలుసా మంచి నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు. సభలో మహిళలు లేరు, కార్యవర్గ సభ్యుల్లో కూడా మహిళలు లేరు. మరి మీరు తొక్కేస్తున్నారో వాళ్ళు రావట్లేదు నాకైతే అర్థం కాదు. కానీ నెక్స్ట్ టైము ఎలక్షన్స్లో సభలో మహిళలు ఉండాలి, కార్యవర్గ సభ్యుల్లో కనీసం ఒక్క మహిళ అయినా ఉండాలి అన్నది నా కోరిక.
ఎందుకంటే మీరు అనుకున్నట్టు మహిళలు ఇంటి వరకే పరిమితం అనుకోకండి. అన్ని రంగాల్లో, అన్ని కులాల్లో, అన్ని మతాల్లో దూసుకెళ్ళిపోతున్నారు. ఒక స్వర్ణకార సంఘంలో తప్ప. ఒకటి, ఎవరో మనకి ఏదో చేయాలి అని ఆలోచించడం కన్నా మనం ఎదగడానికి ఏం చేసుకోవాలి అనేది ఆలోచించండి. నేను సంజయ్ గారు ఇక్కడ డయాస్ మీద ఉన్నారు కాబట్టి వారిని ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా. సిరిసిల్లలో నేత చీరలు నేయడానికి నేతన్నలకు ఎలా అయితే మీరు ఆసరా ఇచ్చారో కనీసం మా వాళ్ళకి మంగళసూత్రాలన్నా చేసుకొని బతకడానికి ఒక ఆసరా ఇవ్వండి. పెద్ద పెద్ద షాపుల్లో మంగళసూత్రాలు అమ్మకూడదు అని బ్యాన్ పెట్టండి. మట్టలు మంగళసూత్రాలు స్వర్ణకారులు మాత్రమే చేయాలి. చాకలవాడు బట్టలు ఉతుకుతాడు, కుమ్మరాడు కుండలు చేస్తాడు, ఏం మన వాళ్ళు మంగళసూత్రాలు కూడా చేయడానికి పనికిరారా? మీకు తెలీదు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏ స్వర్ణకారుడు కూడా ఐదంతస్తుల భవనంలో లేడు. నాకు తెలిసి అదే చిన్న ఇంట్లో, అదే చిన్న దుకాణంలో పనిచేస్తూ బతుకుతూ వస్తున్నాడు. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి నైపుణ్యమైనటువంటి వృత్తి ఆయనకి పెద్ద కిక్ని ఇస్తుంది అన్నమాట. ఆ రోజు చిన్న గొలుసు చేసుకుంటాడు, 60 రూపాయలు కూలి వస్తుంది, ఆ కిక్కే చాలు. అలా ఉండబట్టే ఈ రోజుకి మీ పరిస్థితి ఇలాగే ఉన్నది. ఎదగండి, మీరు ఓట్లు వేయడానికే కాదు ఓట్లు వేయించుకోవడానికి కూడా ఎదగమనే చెప్తున్నాం మేము మహిళలందరం కూడా. మీ వెనకాల మీ ఆడబిడ్డలు మేము ఉంటాం, ఓట్లు వేయించుకోండి. ఒక్క మధుసూదనాచారి గారు స్పీకర్గా ఉన్నప్పుడు నేను చాలా సంతోషపడ్డా మా స్వర్ణకారులు బతుకులు పండుతాయని. పూర్ణాచారి గారు చెప్పినట్టు బతుకులు పండలేదు, ఎండిని ఏ రోజు పట్టించుకున్నాడో ఆయన పట్టించుకోలేదు. అయినా నింద ఒకరి మీద వేయద్దు, అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదు అనే సూక్తి మనందరికీ తెలుసు. కాబట్టి మనకేం కావాలి అనేది ముందు మీరు నిర్ణయించుకోండి. రెండో విషయం మీకు గుర్తు చేస్తున్నా, డిసిప్లిన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఈరోజు ఆడవాళ్ళు షాపులకు వెళ్ళి నగలు ఎందుకు కొంటున్నారంటే ఇలా డబ్బు పారేస్తే అలా నగొస్తుంది, కానీ మనకి బంగారం ఇస్తే రేపురా, మాపురా, ఎల్లుండ్రా, నెక్స్ట్ మంత్ రా. ఈ డిసిప్లిన్ లేకపోవడం వల్ల కూడా నగలు ఆడవాళ్ళు షాపులలో కొనడం మొదలవుతుంది. అక్కడ 60% మెల్టింగ్ ఉన్నా ఇక్కడ మనం 90% మెల్టింగ్తో చేసిన బంగారం చూడగానే ఇది మంచిది ఇది చెడ్డదని చెప్పే శక్తి ఎవరికీ లేదు. అది టెస్ట్ చేస్తే తప్ప. ఆ నాలెడ్జ్ ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉండదు. కాబట్టి వాళ్ళు వెళ్ళి పచ్చగా కనబడేసరికి బంగారం. నిజానికి 60% మెల్టింగ్, ఇక్కడ 80-90% మెల్టింగ్. అందుకే కంసాలవాడు చేసిన నగ ఎప్పటికైనా అమ్ముడుపోద్ది. దుకాణంలో కొన్న నగ మళ్ళీ వాడే కొనాలి. ఎందుకంటే ఇత్తడిచ్చి ఇత్తడి తీసుకుంటాడు. అమ్మ 10 తులాల నగ, మీరు ఎప్పటికైనా రండి, నగకు బదులు నగ ఇస్తాను. ఎందుకంటే ఇత్తడి కొంటున్నాం మళ్ళీ ఇత్తడి తీసుకుంటున్నాం. కానీ కంసాలు వాడు చేసిన నగ మీరు ఎక్కడికైనా వెళ్ళండి చూడగానే చెప్పేస్తాడు, డబ్బులు ఇచ్చేస్తాడు. మనకి ఇంత ఇంత నాలెడ్జ్ ఉండి కూడా ఈ రోజుకి ఇక్కడే ఎందుకున్నాము అంటే ఎక్స్పోజింగ్ లేక. ముందు మనకి మొహమాటం ఎక్కువ, నాకు లేదు అని చెప్పుకోడు, నాకు గడవట్లేదు అని చెప్పుకోడు, నా బతుకు బాగాలేదు అని చెప్పుకోడు. ప్రతి కులంలో దూసుకుపోవడానికి వాళ్ళు చెప్పుకుంటున్నారు, లబ్ధి పొందుతున్నారు. ఏ ఇంకా ఎందుకు వెనకబడి ఉన్నారు? దేనికి వెనకబడి ఉన్నారు? ముందుకు రావాలని ఉంటుంది. రావాలంటే ఒక అడుగు ముందేయాలి కదా, ఒక అడుగు ముందు వేసి చూడండి. రాజకీయాలు రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వాలు కానీ నింద వేయకండి. మీరు అడగకుండా వాళ్ళు ఏం చేస్తారు? మీకు రిప్రజెంటేషన్ ఎవరు వెళ్ళారు చెప్పండి? రిప్రజెంటేషన్ ఎవరు వెళ్ళారు? మాకు ఈ బాధలు ఉన్నాయి, మాకు ఈ కష్టాలు ఉన్నాయి, మాకు ఫ్యాక్టరీ పెట్టేయండి. మీకు ఒక చిన్న విషయం చెప్తాను, సమయం తీసుకున్నందుకు మీరు నన్ను ఏమనుకున్నా పర్వాలేదు. నా చిన్నతనంలో స్వర్ణకారులకి కరువు కాలం వచ్చింది. అప్పుడు మా ఫాదర్ కాంట్రాక్టర్, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి భద్రాచలంలో అల్యూమినియం ఫ్యాక్టరీ పెట్టించారు. 60 కుటుంబాలు నిర్విరామంగా 28 సంవత్సరాలు బ్రతికినాయండి ఆ ఫ్యాక్టరీ మీద. కేవలం అల్యూమినియం ఇత్తడి సామాన్ ఫ్యాక్టరీ పెట్టుకోవచ్చు మనము, అల్యూమినియం ఫ్యాక్టరీ పెట్టుకోవచ్చు. దీని మీదే బతకాలని ఏం లేదుగా. ఇక మన ఆడవాళ్ళు ఎవరెవరో సేల్స్ గర్ల్స్గా, సేల్స్ ఉమెన్స్గా పోతున్నారు, బీడీలు చుడుతున్నారు. మన ఆడవాళ్ళు పని చేయలేరు. చేతి వృత్తుల కోసం ఫ్యాక్టరీ పెట్టమని అడగండి. బుట్టలు వెళ్ళచ్చు, గానీ బ్యాగులు వెళ్ళచ్చు, ఏమన్నా జూటి బ్యాగులు వెళ్ళచ్చు, రోజుకు 10 రూపాయలు సంపాదించవచ్చు. ముందు మీ ఆడవాళ్ళని బయటకు తీసుకురావడంలో మీరు కృతకృత్యులు అవ్వండి. ఆ తర్వాత మనము నేను అడిగినా నువ్వు పెట్టలేదు అనే
నింద వాళ్ళ మీద మనం వేయచ్చు. అసలు మనం అడగకుండానే ఎవరు గమనిస్తారు, ఎవరు పెడతారు? ఈరోజు కేసీఆర్ గారు లాంటి శిష్యుణ్ణి తీర్చిదిద్దిన జయశంకర్ ఎక్కడి వాడు, ఏ కులం వాడు? బలిదానం చేసిన శ్రీకాంతాచారి ఏ కులం వాడు, ఎక్కడి వాడు? ఆ రోజు స్వర్ణకారులందరూ డిసైడ్ చేసుకున్నారు, జయశంకరాచారి గారి మళ్ళీనేమో శ్రీకాంతాచారి, ఈ రెండు దృష్టిలో పెట్టుకొని స్వర్ణకారులందరూ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓట్లు వేయాలి. అలాగే ఓట్లు వేసి గెలిపించుకున్నాం. కానీ తాటిసెట్టి ఎక్కేవాడు లబ్ధి పొందుతున్నాడు ప్రభుత్వం దగ్గర నుంచి, చాకలోడు మంగలోడు అన్ని కులాలలో లబ్ధి పొందుతున్నారు. మన వాళ్ళకి మటుకు రిప్రజెంటేషన్ లేదు, కరాఖండిగా చెప్తాను నేను, నొక్కి మక్కడించి మరి చెప్తా, దయచేసి రిప్రజెంటేషన్ వెళ్ళండి, అడగండి. నాలుగు జిల్లాలకి నాలుగు కార్యవర్గ సభ్యులు కలిసి కనీసం మూడు నెలలకు ఒకసారి కలవండి, మన బాధలు చర్చించుకోండి, ఏం అడగాలి ఏం అడగకూడదు నిర్ణయించుకోండి, డిసిప్లిన్ నేర్చుకోండి ఫస్ట్. మీరు మీ ఆడవాళ్ళని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. నాకు ఈ అవకాశం కల్పించిన యాజమాన్య వారికి. అదేవిధంగా నూతనంగా ఎన్నిక కాబట్టి కార్యవర్గం అధ్యక్షులు కృష్ణ గారికి, తమ్ముడు రవికి, అదేవిధంగా కోశాధికారి అరుణ్ గారికి, ఉపాధ్యక్షులు ఆగయ్య గారికి, సహాయ కార్యదర్శి వినోద్ కమల్ గారికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం. చాలా సంతోషం ఈరోజు స్వర్ణకార సంఘ ప్రమాణ స్వీకారానికి నన్ను ఆహ్వానించాను. ఇప్పటికే చాలాసార్లు నేను కూడా రావడం జరిగింది. ఎందుకంటే స్వర్ణకారులలో ఇక్కడ ఈ సభలో కూడా ఉన్నారు దాదాపుగా 10 మంది నాకు చిన్నప్పుడు క్లాస్మేట్సే ఉన్నారు ఇక్కడ. మా సత్యనారాయణ కానీ, రవి కానీ, శ్యామ్ సుందర్ చారి కానీ, గంగాధర్ ఇట్లా వెంకట స్వామి, చాలామంది. సో చిన్ననాటి ఎందుకు చెప్పినా అంటే క్లాస్మేట్స్ అంటే చిన్ననాటి నుండి కూడా స్వర్ణకార మిత్రులతోటి నాకు అనుబంధం ఉంది కాబట్టి వృత్తి గురించి కూడా కొంత స్పష్టమైన అవగాహన. మరి అదేవిధంగా ఒక గ్రామీణ ప్రాంతం నుంచి కూడా వచ్చారు కాబట్టి తమ్ముడు మా శ్యామ్, మా సొంతూరు అంతర్గా ఇప్పుడు రిటైర్డ్ హెడ్ మాస్టర్, మొదటి నుంచి కూడా గ్రామాలలో విశ్వబ్రహ్మలు ఎంతో గౌరవించబడ్డవారు అని చెప్పి మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. చాలా గౌరవం, కానీ ఆర్థికంగా మాత్రం వెనుకబడేవారు. ఇది ఈ విషయాన్ని నాకు స్పష్టంగా అవ్వాలి. ఒకవైపు గౌరవం బాగుండదు, మా భూమయ్య గారు, శంకరయ్య గారు, ఆ రామయ్య గారు ఆ పద్ధతిలో మాట్లాడే రాకవల్ల కూడా, కానీ ఆర్థికంగా మాత్రం వెనుకబడే ఉండేవారు. ఈ విషయం గుర్తించుకుంటూ తెలుసు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నిజంగా చెప్పాలంటే అదే పరిస్థితిని చెప్పి నేను పూర్తిగా నమ్ముతా ఉన్నాను. అందుకే ఇప్పటి వరకు ఈ మాటలలో ఆవేదన కనబడదు. ఈ రెండవ విషయానికి వస్తే ప్రొఫెసర్ జయశంకర్ గారి మార్గదర్శకత్వంలో ఇవాళ తెలంగాణ సాధించుకున్నాం కేసీఆర్ గారి నేతృత్వంలో. వారి త్యాగాలు కానీ శ్రీకాంతాచారి త్యాగాలు కానీ వట్టిగా మొడియాలి కేసీఆర్ గారు, ఇవాళ ఈ ప్రభుత్వం. నిజంగా ఇవాళ ఈ వెలుగుల మధ్యలో మనం కూర్చున్నామంటే అది తెలంగాణ రావడం వల్ల అని చెప్పి స్పష్టంగా తెలియదు. దేశంలో ఎక్కడ కూడా 24 గంటలు కరెంట్ రావట్లేదు. ఇవాళ ఇంటింటికి స్వచ్ఛమైన నీరు తీసుకొచ్చే కార్యక్రమం తమ్ముడు పూర్తిగా చెప్పినట్టు మన షాపులుగా నడుస్తాయి. అంటే మన ప్రాంతం ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కేసీఆర్ గారు విశేషంగా కృషి చేస్తూ ఉన్నారు. అది ఇండైరెక్ట్గా ప్రతి వర్గానికి కూడా లబ్ధి చేకూరుతుంది, అదేవిధంగా మన స్వర్ణకారులకు కూడా లబ్ధి చేకూరుతుందని చెప్పి నేను పూర్తిగా విశ్వసిస్తూ ఉన్నాను. మరి ఇకపోతే ఇంతకుముందు పెద్దలు భాస్కర్ గారు చెప్పినట్టు కానీ వివిధ వృత్తులలో ఉన్నప్పుడు మనం వ్యాపార దృక్పథంతో పోయి లోన్ సప్లై చేసి వారి ప్రభుత్వం ద్వారా కొంత లబ్ధి పొందాలి. వాస్తవానికి ఇంతకుముందు చెప్పినట్టు బీసీ లోన్స్ 50,000 కొంత వచ్చినాయని పూర్ణాచార్య గారు చెప్పారు, కానీ పెద్ద మొత్తంలో కమ్యూనిటీ పర్పస్ రాలేదు. మీతో ఉన్న అనుబంధంతో మీరు నన్ను ఆదరించబట్టి పిలువబట్టి నాకు కూడా కొన్ని ప్రోగ్రామ్స్ తెలిసేయమ్మా. నేను 2 సార్లు కూడా అటెండ్ అయినా, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు, కంక్లూడ్ అయినప్పుడు అంటే క్లోజింగ్ జరిగింది, ఆ టైంలో చాలామందికి ట్రైనింగ్ రావడం, మీకు సర్టిఫికేట్ కూడా రావడం జరిగింది. సో ఏదో బట్టి వచ్చి మీతో సపోర్ట్ కొట్టించుకోకపోలేదు. దాని గురించి నేను కొంత స్టడీ చేసిన, ఉన్నతంగా స్టడీ చేస్తే మరి మీరు ఒక దాన్ని సొసైటీలాగా ఏర్పడి జిల్లా పారిశ్రామిక మన సంస్థలకు అప్లై చేసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మీరు కేంద్రానికి పంపిస్తే 90% సెంట్రల్ సపోర్ట్, 10% స్టేట్ సపోర్ట్ తోటి అవన్నీ కూడా చేసుకునే అవకాశం ఉన్నది.
ఇవన్నీ కూడా మీరు వినియోగించుకోవాల్సిందే. మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా, నా వద్దలో కూడా దీంట్లో పూర్తి సహకారం ఉండాలని చెప్పి తెలియజేస్తాను. ఎందుకంటే రాజకీయ నాయకులు అంటే మొత్తం తీసుకొని చేయలేము. కొంతవరకు మీరు తీసుకొస్తే మేము కూడా తప్పకుండా మీతో భాగస్వామ్యమై మీ వెంట పయనిస్తామని చెప్పి, మీ వెంట ఉంటామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తాము. అదేవిధంగా మరి రాజకీయంగా కూడా చెప్తా ఉన్నారు, గతంలో కూడా నేను రాజకీయాల్లో చాలా కొత్త పోయిన ఎలక్షన్లు వచ్చిన నేను వచ్చేసరికి టీఆర్ఎస్ టికెట్ మీద మా తమ్ముడు భాస్కర్ సార్ పోటీ చేసి ఉండే వారు నేను కలిసి తిరిగిన అప్పటికిప్పటికి కూడా ఉన్నారు. నేను ఖచ్చితంగా ఇక్కడ వేదిక పై నుంచి మీకు భరోసా ఇస్తా ఉన్నా, ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థులు ఉంటారు. అంతేకాకుండా 75% టికెట్లు బడులు బలహీన వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకే రేపటి మున్సిపల్లో ఇస్తానని చెప్పి కూడా రాయకల్ చేత్యాల రెండు ప్రాంతాలలో 75% సీట్స్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇస్తానని చెప్పి ఈ వేదిక మీద నుండి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మరి మొట్టమొదటి వేదిక మాకు టికెట్లు కావాలని చెప్పి మున్సిపల్ వచ్చిన తర్వాత డిమాండ్ వచ్చింది. నేను ఖచ్చితంగా శాసనసభ్యునిగా టీఆర్ఎస్ పార్టీతో ఉన్న మంత్రి గారిని కలవాలని చెప్పి తప్పకుండా నేను ఈ విషయాన్ని కేటీ రామారావు గారి దృష్టికి తీసుకెళ్తానని చెప్పి కూడా మీకు ఈ వేదికపై నుండి తెలియజేస్తూ ఇంకా ముందు మరి మీరు తప్పకుండా నేను ఆశిస్తున్నా. ఎందుకంటే ప్రతి ప్రభుత్వానికి కొన్ని కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి. ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిగా ప్రభుత్వం రాగానే కరెంట్ ఇవ్వాలి, అదేవిధంగా ప్రతి ఎకరానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పి కాళేశ్వర ప్రాజెక్ట్ అనుకోండి, మిషన్ భగీరథ ఇట్లాంటి చాలా ప్రాజెక్టులు తీసుకున్నారు. మరి నేను విమర్శనది కానీ మీరు మీరు అడిగినప్పుడు నేను పెద్దలు భాస్కర్ గారు కూడా కోరుతా ఉన్నాయి. ఎందుకంటే వారు చాలా సీనియర్ నాయకులు, ఏదో ఇవ్వాలని నిన్న రాజకీయాలకు వచ్చినప్పుడు కాదు, చిన్న నాయకుడు కూడా భారతీయ జనతా పార్టీ తోటి అటాచ్ అయి ఉన్న నాయకుడు, చాలా తెగింపున్న నాయకుడు. మీకు తెలుసో తెలియదు అసలు విద్యాసాగర్ గారు మెట్పల్లో గెలవడానికి అత్యంత ముఖ్య నాయకులలో వారు. ఈవెన్ తుపాకీ పట్టి బెదిరించడానికి వచ్చినాడు కూడా పట్టుకొని వెంట ఉన్న నాయకుడు భాస్కర్ గారు నేను ఉపయోగపడడం కాదు, వారి ధైర్య సాహసాలు నాకు తెలుసు. మరి నేను ఇలా తెలియజేస్తున్న వారికి, ఎందుకంటే జిల్లా రాష్ట్ర స్థాయిలో ఉన్నారు కాబట్టి మరి వాళ్ళ నీతి ఆయోగ్ అనే ఒక మన ప్లానింగ్ కమిషన్ బదులుగా పెట్టారు, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. మరి అది 24,000 కోట్ల రూపాయలు మనం తెలంగాణకి ఇవ్వాలని చెప్పి ఇప్పటికే వారు ప్రతిపాదన ఇచ్చారు. 24,000 కోట్లు నిజంగానే ఆ 24,000 కోట్లు కేంద్రం నుంచి మన రాష్ట్రానికే వచ్చింటే మన రాష్ట్ర ప్రభుత్వం ఇంకా చాలా కార్యక్రమాలు బీద బడులు బలహీన వర్గాలకు వస్తాయి. కాబట్టి నేను దయచేసి వారిని కోరుతా ఉన్నా, వారి పార్లమెంట్ సభ్యుల ద్వారా కానీ వారికి చాలా ఈవెన్ కేంద్ర మంత్రి ద్వారా కూడా చాలా సంబంధాలు ఉన్నాయి, గవర్నర్ గారితో సంబంధాలు ఉన్నాయి. వారి ఈ నీతి ఆయోగం ఏదైతే ఇప్పటికే ప్రపోజ్ చేసిందో అది ప్రధానమంత్రి మోడీ గారు పెట్టింది, మన మీద పెట్టింది కాదు, వారు ప్రపోజ్ చేయడం జరిగింది. దానికి కానీ లేదా నిదానంగా ఉన్న వచ్చిన కేంద్ర సహాయ మంత్రి సహాయ కార్యదర్శి విపిన్ చంద్ర గారు చెప్పారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ చూసి కేసీఆర్ గారికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని చెప్పి చెప్పారు. అంటే ప్రపంచంలో అత్యున్నత ప్రైజ్, అంటే అంత పెద్ద ప్రాజెక్ట్ నడుతున్న దానికి జాతీయ హోదా ఇచ్చి కొంత ఆదుకున్నా కానీ మిగతా డబ్బులు మనం ఇక్కడ ఇట్లాంటి వాటికి కూడా చేయొచ్చు. నేను పెద్ద భారం పెడుతున్నాను కాదు, మీకు ఒక సీనియర్ నాయకులు కాబట్టి మీ వంతుగా మన రాష్ట్రానికి కొన్ని నిధులు తెప్పిస్తే తప్పకుండా రాష్ట్రం ద్వారా ఇంకా కొంచెం నిధులు మనం ఈ రకంగా బదిలించుకోవచ్చు. ఎందుకంటే ప్రతి గతంలో చెప్తా ఉన్నారు ఇంకా కొన్ని నిధులు వస్తే బాగుండేదని, ఎక్కువ ప్రాధాన్యత పరంగా ఆ రకంగా పోయినాం కాబట్టి మరి తప్పకుండా కేంద్రం నుంచి రాష్ట్రానికి సహాయం అందితే రాష్ట్రం కూడా ఇంకా బడు బలైన వర్గాలకు ఎక్కువ సేవ చేసే అవకాశం వస్తుంది. మరి నా వంతుగా నేను తప్పకుండా తెలియజేస్తున్న అమ్మగారు కూడా చెప్పారు మహిళల ప్రాధాన్యత ఉండాలని, మీ వృత్తిలో కూడా మా అక్క చెల్లెళ్ళను కూడా నేర్పిస్తే నిజంగా కూడా మనకంటే మీ కంటే మంచిగా చేస్తారనుకుంటున్నాను. ఎందుకంటే మహిళలకు మంచి చేయగలుగుతారు, తప్పకుండా వారిని కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కోరుతూ నా మంచి అవకాశం ఇచ్చిన సర్ణాకార సంఘ సభ్యులందరికీ, ఎందుకంటే అందరి పేర్లు చెప్పలేకపోయినా చాలామంది పెద్దలు మిత్రులు అందరూ కూడా వేదిక పెద్దలు ఇప్పటికీ కాలాతీతమైంది, అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై జై.